హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన విశాఖపట్నంకి సంబంధించి రెండు కంపెనీస్ అయితే మనకి హైర్ చేయడం జరుగుతుంది ఒకటి విప్రో అండ్ రెండోది వచ్చేసి పల్సెస్ సో ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు కంపెనీస్ బాగా తెలిసినవే సో వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఏది వర్క్ ఫ్రమ్ హోము అండ్ ఏది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అంతేకాకుండా కంప్లీట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అందరికీ అయితే ఎలిజిబిలిటీ లేదు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఓకే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా నుంచి అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ అయితే ఇస్తుంది అంతేకాకుండా వందల ఎనభై మంది సబ్స్క్రైబ్ చేయని క్యాండిడేట్స్ మన వీడియోస్ని అయితే చూస్తున్నారు వీలైతే సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి నేను చేసే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మొదటి నోటిఫికేషన్ చూసుకుంటే కనుక విప్రో కంపెనీకి సంబంధించి ఇంటర్నేషనల్ ప్రాసెస్ ఇది సో మనకి ఇక్కడ వాయిస్ ఆ నాన్ వాయిస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయలేదు అబ్సల్యూట్లీ నాన్ వాయిస్ అని అయితే మాత్రం చెప్పుకోవచ్చు సో మనకి ఇక్కడ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఎయిట్ టూ సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ జీరో ఎయిట్ ఫోర్ సో ఈ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమేనైతే అయితే ఫార్వర్డ్ చేయండి సో ఎవరికి ఎలిజిబిలిటీ ఉందని చూసుకుంటే కనుక కంపెనీకి థర్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ మనకి వైజాగ్ జాబ్ లొకేషన్ సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న సరే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు సో కొంతమందికి డౌట్ అయితే రావచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తారని సో ఎటువంటి వాయిస్ ఎక్స్పీరియన్స్ కాదు సో ఎవరైతే మెడికల్ బిల్లింగ్ కానీ డేటా ఎంట్రీ కానీ ఆర్సీఎం కానీ పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి వర్క్ చేసిన క్యాండిడేట్స్ని అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది సో మనకి వీక్లీ ఫైవ్ డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది నైట్ షిఫ్ట్ అయితే మ్యాండేటరీ అండ్ టూ రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి సో అవి కూడా రొటేట్ అవుతూ ఉంటాయి సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గాయస్ ఇది ఎటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇమీడియట్ జాయినర్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది సో ఎవరైతే నోటీస్ పీరియడ్ చేసుకుని వద్దామనుకుంటారో వాళ్ళకైతే అవకాశమే లేదు ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎవరైతే త్రీ ఇయర్స్ డిగ్రీ సో బిఏ కానీ బీకామ్ కానీ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ అవుతుంది అండ్ ఇక్కడ మనం పైన చూసుకుంటే కనుక బీటెక్ ఎంటెక్ బీసీఏ ఎంసీఏ బీఎస్సి ఎంఎస్సి నో రెగ్యులర్ కోర్స్ అని ఉంది సో ఎవరైతే ఎంబీఏ రెగ్యులర్ అండ్ బీ ఫార్మసీ బీటెక్ వీళ్ళైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు ఒకేషనల్గా ఎవరైనా చేసిన క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది గైడ్స్గా రెండవ కంపెనీ చూసుకుంటే కనుక పల్సస్ కంపెనీకి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ అనమాట ఇది సో మెగా వాకిన్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో మనకి విశాఖపట్నంలోనే జాబ్ లొకేషన్ ప్రజెంట్ అయితే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ నెల ట్వంటీ సెవెంత్ డిసెంబర్ అండ్ మార్నింగ్ నైన్ థర్టీ ఏఎం నుంచి ఈవినింగ్ త్రీ థర్టీ పిఎం వరకు కూడా మనకి ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి ఇక ఇంటర్వ్యూస్ ఎక్కడ కండక్ట్ చేస్తారని చూసుకుంటే కనుక పల్సెస్ గ్రూప్ సెకండ్ ఫ్లోర్ విప్రో బిల్డింగ్ రేసభవానిపాలెం రామటాకిస్ రోడ్ సో ప్రతి ఒక్కరికి కూడా ఈ లొకేషన్ అయితే ఐడియా ఉండి ఉంటుంది మనకి ఇక్కడ శ్రావణి అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ నైన్ జీరో ఫోర్ డబల్ ఎయిట్ సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మేబీ అది వర్కింగ్లో ఉండొచ్చు లేదా నాన్ వర్కింగ్లో ఉండొచ్చు సో డెఫినెట్లీ మీరు అయితే వాకింగ్కి అయితే అటెండ్ అవ్వచ్చు గైస్ అసలు జాబ్ రోల్ ఏంటని చూసుకుంటే కనుక ఈఎంబి సో అంటే మనకి అసిస్టెంట్ మేనేజింగ్ ఎడిటర్ అనమాట సో మీరు ఎటువంటి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు సో మనకి ఏవైతే జర్నల్ మెయిల్స్ ఏవైతే అఫీషియల్ మెయిల్స్ వస్తాయో వాటికి రిప్లైస్ అయితే ఇస్తూ ఉండాలి వాటితో పాటు ఏమైనా బోర్డు మెంబర్స్తో మీటింగ్స్ కానీ ఏర్పాటు చేయాల్సి వస్తే అవన్నీ కూడా అరేంజ్ చేయాలి సో ఇంకా మనకి రెలివెంట్ డేటాని నెక్స్ట్ జర్నల్స్ని వీటిలన్నిటిని కూడా గ్యాదర్ చేయాల్సి ఉంటుంది సో మీరు వన్స్ మీరు జాబ్ రాగానే వాళ్ళు అయితే వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తారు సో కంప్లీట్ డీటెయిల్స్ని అయితే మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గైస్ చాలా అంటే చాలా మంచి కంపెనీ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి సో దీనికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉందని చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి అయితే ఎలిజిబిలిటీ లేదు మనకి ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది కేవలం వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది సో గైస్ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే చాలా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది బీ ఫార్మసీ బీటెక్ బీఈ అగ్రికల్చర్ బయోకెమిస్ట్రీ అండ్ బయోటెక్నాలజీ ఈ విధంగా సో ఇక్కడ ఏవైతే క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వచ్చు వాకిన్ ఇంటర్వ్యూకి సో మనకి వీటితో పాటు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ అండ్ ఈమెయిల్ బయోటెక్నాలజీ సో వీటిలో ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి మేబీ ఇన్ కేసు వాళ్ళు ఛాన్స్ ఇస్తే ఇవ్వడం జరుగుతుంది లేకపోతే లేదు సో కంప్లీట్గా అయితే మనం అయితే చెప్పలేము అది ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా చక్కటే అవకాశం ఎందుకంటే మనకి ఫ్రెషర్స్ అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది జీరో ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి సో ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇక్కడ స్టార్టింగే సిక్స్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే వాకిన్ ఇంటర్వ్యూకి అండ్ విప్రోకి అప్లై చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నైస్ డే